హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 708. ఈరోజు డేట్ March 20, 2021. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి గూగుల్ కెమెరా వీడియో చేశాను. రెడ్మీ నోట్ 10 సిరీస్, రెడ్మీ నోట్ 9 సిరీస్, రెడ్మీ నోట్ 7 సిరీస్ అండ్ మీకు రియల్మీలో చాలా ఫోన్స్, వన్ప్లస్ ఫోన్స్, అలాగే పోకో ఫోన్స్, ఏ ఫోన్ అయినా సరే దాంట్లో 100% వర్క్ చేస్తుంది. ఒక కొత్త గూగుల్ కెమెరా ఫ్యూజ్ 2.0 ప్రో అని చెప్పి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కార్డ్స్లోనే లైక్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ సెటింగ్సే వాడండి, నేను ఇచ్చిన సెటింగ్సే వాడండి, మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉంది, న్యూస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి వన్ప్లస్ నుంచి. వన్ప్లస్ ఫైనల్గా నిన్న సాయంత్రం అఫీషియల్గా వన్ప్లస్ 9R 5G కన్ఫర్మ్ చేసింది. ఇది వన్ప్లస్ 9 సిరీస్తో పాటు March 23 అఫీషియల్గా మన ఇండియాలో కూడా లాంచ్ కాబోతుంది. ఈ పోస్టర్లో మీకు గేమింగ్ ట్రిగ్గర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది ఒక గేమింగ్ కాన్సన్ట్రేటెడ్ ఫోన్ లాగైతే ఇది ఉండబోతున్నట్టు కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంతకుముందు ఇది మనకి కాల్కమ్ స్నాప్డ్రాగన్ 695G ప్రాసెసర్తో రాబోతున్నట్టు కొన్ని రూమర్స్ లీక్స్ ఉన్నాయి కదా, కానీ దీంట్లో మాత్రం కొత్త ప్రాసెసర్తో రాబోతున్నట్టు కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. రీసెంట్గా రియల్మీ వాళ్ళు రియల్మీ X7 ప్రోలో వాడారు కదా డైమండ్స్టిక్ 1000+ ప్రాసెసర్, సేమ్ ఈ ప్రాసెసర్ దీంట్లో వీళ్ళు యూజ్ చేయొచ్చని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి మరి. సో ఈ ప్రాసెసర్తో తీసుకొస్తే ఖచ్చితంగా ఇది 20,000-25,000 ఉండదు, ఖచ్చితంగా 30,000 అయితే ఈజీగా క్రాస్ చేస్తుంది మరి. అండ్ వీళ్ళు గేమింగ్ ట్రిగ్గర్స్ కూడా చూపిస్తున్నారంటే ఇది కొంచెం గేమింగ్ సెంట్రిక్ ఫోన్ లాగా తీసుకురావచ్చు అని అనుకుంటున్నారు కాబట్టి. సో అందుకని వన్ప్లస్ 9R కూడా మీకు 30,000 రూపాయల బడ్జెట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంతకుముందు వన్ప్లస్ ఫోన్స్ మనకు 30,000 రూపాయల బడ్జెట్లు ఉండే కదా, ఇప్పుడు ఆ 30,000 రూపాయల బడ్జెట్ని ఈ 9R క్యాచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మనకు ఆల్రెడీ తెలిసిందే వన్ప్లస్ 9 అలాగే వన్ప్లస్ 9 ప్రో మాత్రం ఖచ్చితంగా ఈసారి చాలా ప్రీమియంగా ఉండబోతున్నాయి. వన్ప్లస్ 9 అరౌండ్ మీకు 40,000-50,000 బడ్జెట్లో ఉండొచ్చు, అండ్ మీకు వన్ప్లస్ 9 ప్రో మాత్రం 50,000-55,000 మధ్యలో బేస్ వేరియంట్ ఉండొచ్చు అని కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి మరి. సో అందుకని ఈ బడ్జెట్ మీరు ప్రీ ప్లాన్డ్గా ప్రిపేర్ అవ్వండి. అంటే వన్ప్లస్ 9R అంటే 30,000 వేసుకోవాలి, వన్ప్లస్ 9 ప్రో అంటే 40,000 వేసుకోవాలి మినిమం, అలాగే వన్ప్లస్ 9 ప్రో అంటే 50,000 మినిమం వేసుకోవాలన్నమాట. అండ్ ఒక రిక్వెస్ట్ కూడా ఉంది నా దగ్గర నుంచి, మీలో ఎవరైనా వన్ప్లస్ 9 సిరీస్లో ఏ ఫోన్ అయినా సరే 9R కావచ్చు, 9 కావచ్చు, 9 ప్రో కావచ్చు, ఈ 3 ఫోన్లు ఏదన్నా కొనాలని ఆలోచనలో ఉంటూ మంచిర్యాల్ అలాగే రామగుండం, గోదావరి, బెల్లంపల్లి, మందమర్రి అలాగే పెద్దపల్లి ఈ ఏరియాస్లో ఉంటుంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో మీరు ఒకవేళ వన్ డే నాకు మొబైల్ ఇచ్చినా కానీ చాలా యూజ్ అవుతుంది. సో హోప్ యూ అండర్స్టాండ్, ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ఆ మొబైల్స్ అయితే కొనే పరిస్థితి ఉన్న ఛానల్ అయితే కాదు మంది, ఖచ్చితంగా ఎంట్రీ లెవెల్ ఫోన్స్ ఎక్కువగా కొంటూ ఉంటాను నేను. సో ఖచ్చితంగా ఈసారి ఎందుకు వన్ప్లస్ 9 సిరీస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, బాగుంటాయేమో అనిపిస్తుంది. సో అందుకని ఒకవేళ మీరు ఈ ఫోన్స్లో ఏ ఫోన్ అయినా కొనాలని అనుకుంటే మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయాలని మంచి హృదయంతో ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి. టెలిగ్రామ్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా నా మెయిల్ ద్వారా కావచ్చు, ఎలాగైనా సరే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి, కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో హోప్ యూ అండర్స్టాండ్, ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి. సో ఈ ఏరియాస్ ఎందుకు చెప్పానంటే ఈ ఫోన్స్ కొంచెం హెవీ బడ్జెట్ ఫోన్స్ కాబట్టి బై హ్యాండ్ డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవడం ఇవ్వడం బాగుంటుంది. అదే చిన్న చిన్న ఫోన్లు అయితే మనం స్టేట్ లెవెల్ ఎక్కడికైనా పంపించవచ్చు, కానీ సో ఈ ఫోన్స్ మళ్ళీ కొరియర్ చేయడం అంత పద్ధతి కూడా ఉండదు. అండ్ ఎక్కువ బడ్జెట్ ఫోన్స్ కాబట్టి కొంచెం బై హ్యాండ్ ఇస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. సో అందుకని హోప్ యూ అండర్స్టాండ్, సపోర్ట్ చేస్తారని అనుకున్నాను. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి, ఐక్యూ ఫైనల్గా IQOO Z3 ఈ మంత్ 25 అఫీషియల్గా చైనా లాంచ్ అయిపోతుంది. సో దీంట్లో కాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ అయితే ఉండొచ్చు. సో ఇది అరౌండ్ ఒక 20,000-25,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు అక్కడ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ప్రజలకు చైనాకు మాత్రమే పరిమితం, మన ఇండియాకు వస్తుందా లేదని గ్యారంటీ అయితే లేదు. కానీ ఏప్రిల్లో మాత్రం 2 ఫోన్స్ అయితే ఐక్యూ వాళ్ళు లాంచ్ అయిపోతున్నారు, IQOO 7 అలాగే IQOO Neo 5. ఈ 2 ఫోన్స్ అయితే ఖచ్చితంగా మన ఇండియాలో లాంచ్ అవుతుంది. అలాగే IQOO U3x అని ఇంకొక మొబైల్ కూడా రాబోతుంది. సో దీంట్లో కాల్కమ్ స్నాప్డ్రాగన్ 485G ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కూడా ఈరోజు లీక్ అయిపోయినాయి. 4GB ర్యామ్తో బేస్ వేరియంట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇది 5G బడ్జెట్ మొబైల్ కాబట్టి అరౌండ్ ఒక 10,000-15,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు చైనాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి, పోకో ఈ మంత్ 30వ తారీఖున మన ఇండియాలో POCO X3 Pro అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది కదా. వీళ్ళు చాలా రోజుల నుంచి చాలా వరకు హైప్లు టీజ్ చేస్తున్నారు కదా, ఏదో కొండంత రాగం తీసి ఏదో పాడబడినట్టు. సో నేను సాయంత్రం వియత్నాంకి సంబంధించిన అఫీషియల్ MI వెబ్సైట్ నుంచి ఈ POCO X3 Pro సంబంధించిన టోటల్ టెక్నికల్ డీటెయిల్స్ లీక్ అయిపోయినాయి. సో వీళ్ళు చాలా రోజుల నుంచి చాలా హైప్ అయితే చేస్తున్నారు. మీరు నేను అందరూ ఊహిస్తున్నట్టు దీంట్లో ఆమ్లెడ్ స్క్రీన్ అయితే వీళ్ళు యూజ్ చేయట్లేదు. 120Hz అడాప్టివ్ సింక్ IPS LCD డిస్ప్లేని వీళ్ళు దీంట్లో ఇవ్వబోతున్నారు. సో ఖచ్చితంగా ఇది క్లిక్ అవుతుందా లేదా అంటే మాత్రం కేవలం ఆ ప్రాసెసర్ను చూసి కొంటే కొంటారు, లేకపోతే ఆ ప్రాసెసర్ మనకెందుకులే ఫీచర్స్ బాగాలేదు కదా అనుకుంటే మాత్రం
ఇది ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశాలు అయితే కొంచెం తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి వీళ్ళు చాలా హైప్ అయితే చేస్తున్నారు, అది ఉంటుంది ఇది ఉంటుంది అని ఏదో చెప్పాను కదా ఆ పాట పడినట్టు. సో ఏం లేదు ఇక్కడ, సో నార్మల్ ఫీచర్స్తో తీసుకురాబోతున్నారు. అండ్ ఇక వియత్నాం వెబ్సైట్లో లీక్ అయిపోయిన డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే దీంట్లో 6.67 inches ఫ్లెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో అడాప్టివ్ సింక్ 120Hz ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అని దీంట్లో వాడబోతున్నారు. ఈ డిస్ప్లే ఎక్కడో చూసినట్టుంది కదా MI 10i మొబైల్. సో MI 10i మొబైల్లో వాడిన ఏదైతే 120Hz అడాప్టివ్ సింక్ డిస్ప్లే ఉందో సేమ్ డిస్ప్లే దీంట్లో వాడబోతున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫీచర్స్ మీకు MI 10i నుంచి అడాప్ట్ చేసుకున్నారనమాట. అండ్ డైమెన్షన్స్ మాత్రం మీకు పోకో X3 NFC గ్లోబల్ వేరియంట్ ఉంది కదా, సో దాని డైమెన్షన్స్ ప్రకారం దీంట్లో ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫీచర్స్ నేను చెప్పినట్టు MI 10i ఉన్నట్టే ఉంటాయి అనమాట. తర్వాత మీకు దీంట్లో ప్రాసెసర్ మాత్రం ఇదే మేజర్ కీ పాయింట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్. సో ఇది ఒక మంచి ఫ్లాగ్షిప్ పెర్ఫార్మెన్స్ కోసం అయితే ఈ ఫోన్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇది మేజర్ కీ పాయింట్ అనమాట. అండ్ ఇది విచిత్రమైన పాయింట్ ఏంటంటే క్వాల్కమ్ అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సపరేట్ పేజ్ కూడా లేదు, 855+/860 అని రాశారు. అంటే దీనికి సపరేట్గా పేజ్ చేయడం కూడా వేస్ట్ అనుకున్నారేమో వీళ్ళు. జస్ట్ 855+ ప్రాసెసర్కి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసిన వెర్షన్ ఇది, సో అందుకే వీళ్ళు దానికి సపరేట్ పేజ్ కూడా రాయలేదు వీళ్ళు. సో వాట్ ఆర్ ఇస్, ఇది ఒక మంచి ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్, మీకు 20,000 రూపాయల బడ్జెట్లో మాత్రం మంచి పెర్ఫార్మెన్స్ గేమింగ్ లవర్స్ ఉంటే మాత్రం వాళ్ళకి కొంచెం ఇది యూజ్ అవుతుంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే మాత్రం కెమెరా దగ్గర వీళ్ళు కొంచెం కకృతి చూపించారా లేకపోతే ఎందుకు అనుకున్నారో తెలియదు కానీ 48MP కెమెరాను యూజ్ చేయబోతున్నారు. అండ్ ఈరోజు అనుష్ శర్మ చేసిన టీజర్ల ప్రకారం చూసుకుంటే ఇది ఖచ్చితంగా సోనీ సెన్సార్ని వాడారేమో అనిపిస్తుంది నాకు. ఆ క్వాలిటీ చూస్తుంటే ఇమేజ్ క్వాలిటీ, సామ్సంగ్ సెన్సర్స్ అయితే అంత క్వాలిటీ అయితే ఉండదు జనరల్గా, మేబీ సోనియా సామ్సంగ్ అనేది మాత్రం మనకి లాంచ్ అయితే తెలుస్తుంది. రెండోది 8MP అల్ట్రావైడ్ ఉంటుంది, మూడోది నాలుగోది రెండు ఉన్నాయి, 2+2 ఉంటాయి, అవి వేస్ట్. అంటే డ్యువల్ కెమెరా సెటప్తోనే ఈ ఫోన్ రాబోతుంది అనమాట. ఫ్రంట్ సైడ్ మీకు పంచ్ హోల్ ఉంటుంది, దీంట్లో 20MP సెల్ఫీ కెమెరా, 5160mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు ఆండ్రాయిడ్ 11తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సో ఈ ఫోన్ కొనొచ్చా లేదా అంటే 21,000 అని వీళ్ళు చాలా రోజుల నుంచి టీచ్ చేస్తున్నారు కదా, మరి ఈ 21,000 రూపాయల బడ్జెట్లో పోనీ కార్డ్ ఆఫర్ వేసుకుంటే ఇంకొక 1,000 రూపాయలు అంటే 20,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ కొనొచ్చా లేదా అంటే డిస్ప్లే కోసం అలాగే కెమెరాస్ కోసం ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి అయితే ఈ ఫోన్లో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మీరు MI 10i చూశారు, పోకో X3 చూశారు, అలాగే ఉంటుంది. సో చూద్దాం మరి వీళ్ళు ప్రైస్ ఎలా పెడతారు, ఇంకేమైనా కొత్తగా ఏమైనా హంగులు ఏమంటే చూద్దాం. హంగులు ఒకటే అన్నాను నేను, సో ఇంకేమైనా ఉంటాయి అనేది మాత్రం తర్వాత మనకి 30 తారీఖు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఫేస్బుక్ మెసెంజర్ మొత్తం మార్క్ మా ఫ్యామిలీ మొత్తం కూడా నేను సాయంత్రం ఒక గంట సేపు పడుకున్నాయి అంటే నిద్రపోయినాయి అనమాట. 10:55 నుంచి 11:45 మధ్యలో మొత్తం ఇవి గ్లోబల్ అవుటేజ్ జరిగింది. అవుటేజ్ అంటే జస్ట్ మీకు సర్వర్స్ డౌన్ అనమాట, ఎక్కడ హ్యాక్ కాదు ఏం కాదు, హ్యాక్లు కానీ చాలా రాస్తున్నారు వెబ్సైట్స్లో, హ్యాక్లు ఏం కాదు ఇవి, జస్ట్ మీకు గ్లోబల్ అవుటేజ్ జరిగింది, సర్వర్స్ మాత్రమే డౌన్ అని. 12:11 ఏమో వీళ్ళు అఫీషియల్గా మెసేజ్ కూడా చేశారు వాట్సాప్ వాళ్ళు, సో వీఆర్ బ్యాక్ అని చెప్పి. సో నో ప్రాబ్లం, ఇది జస్ట్ ఒక గ్లోబల్ అవుటేజ్ మాత్రమే, దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు, మీ ఫోన్లో హ్యాక్ కాలేదు, ఎవరి ఫోన్లో హ్యాక్ కాలేదు, సో అందుకని ఇది పెద్ద విషయమే కాదు, జస్ట్ అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటే మార్క్ మా నిద్రపోయినప్పుడు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ అతి త్వరలోనే మేబీ చైనాలో మాత్రమే కావచ్చు, మన ఇండియాకు వస్తుందా లేదా గ్యారంటీ లేదు, కానీ రియల్మీ X7 Pro ఎక్స్ట్రీమ్ ఎడిషన్ అని ఒక ఫోన్ తీసుకురాబోతుంది. దీంట్లో కర్వ్డ్ స్క్రీన్ వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. రీసెంట్గా మనకు ఒక ఫోన్ లీక్ అయిపోయింది కదా రియల్మీలో, ఒక కర్వ్డ్ ఫోన్ రాబోతుందని చెప్పి, అదే ఈ ఫోను. సో ఇది మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ కానీ లేదంటే ఇంకేదైనా మంచి ప్రాసెసర్ రావచ్చని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. మరి ఇది మేబీ చైనాకి మాత్రమే పరిమితమా లేకపోతే మన ఇండియాకు వస్తుందా లేదని మాత్రం ఏప్రిల్ వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. జనరల్గా రియల్మీకి ఎక్కువ మార్కెట్ మన ఇండియాలోనే ఉంది కాబట్టి వీళ్ళు బయట ఎక్కువ కూడా అమ్మరు, ఎక్కువగా మన ఇండియానే ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటారు. రావచ్చేమో, ఇది ఒక 90% అయితే మనం కన్ఫామ్గా అనుకోవచ్చు. నెక్స్ట్ మనకి జియో నుంచి, జియో ఫైనల్గా జియో 5G ఫోన్ని లాంచ్ చేయబోతుంది అండ్ జియో బుక్ను కూడా లాంచ్ చేయబోతుంది. ఇది మీకు Q2 2021 జరగబోతుంది. వీళ్ళ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉంటుంది కదా, AGM జరుగుతూ ఉంటుంది, మేలో జరుగుతుంది అనుకోండి, మే ఆర్ జూన్ ఆ టైంలో జరగవచ్చు. ఇది జనరల్గా AGM జరుగుతూ ఉంటుంది జియోకి సంబంధించింది. సో ఆ టైంలో వీళ్ళు లాంచ్ చేయొచ్చని ఈరోజు ఒక అఫీషియల్ ఒక లీక్ అయితే బయటకు వచ్చింది అనమాట. దీంట్లో జియో ఫోన్ 5G అలాగే జియో బుక్ ఈ రెండు అయితే ఖచ్చితంగా లాంచ్ చేయబోతున్నట్టు మేజర్ లీక్స్ అయితే ఉన్నాయి. ఇది మీకు జియో ఫోన్ 5G అనేది మీకు బేసిక్ ఫోనా లేకపోతే స్మార్ట్ ఫోన్ అనేది మాత్రం వెయిట్ చేయాలి. మే జూన్లోనే మనకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది.
ఇక ఈరోజు యాప్ ఆఫ్లో మీకు ఒక మంచి డాక్యుమెంట్ స్కానర్ గురించి చెప్తాను. మీకు క్యామ్ స్కానర్ ఉంది కదా, అలాంటి స్టైల్లో ఉంటుంది, సాఫ్ట్ స్కానర్ ప్రోని. ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. 5 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటే ఓన్లీ 5 రోజులే కాదు, ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ అనే అర్థం. చాలామంది మధ్య కామెంట్స్లో కూడా అడుగుతున్నారు ఓన్లీ 5 డేస్ పాటే ఇది ఆఫర్ ఉంటుందని చెప్పి. ఆఫర్ 5 రోజులే ఉంటుంది కానీ ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. సో ఇది ప్రైస్ కూడా బాగానే ఉంది, 35 రూపాయలే, అండ్ మీకు సైజ్ 30 MB వరకు ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నిక్స్. న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.